చూడాలి. అదేందో గాని ఈ లోకం మీద ఉన్న చిత్ర విచిత్రాలన్నీ నాకే కనిపిస్తాయి. పాడుగాను పొద్దుగల ఆఫీస్ కు బండి మీద వస్తున్నా. చిన్న లూనా బండి మీద ఒక ఆయన 2-300 రబ్బర్ విందల కట్టుకుని పోతున్నాడు. షిట్టేలక ఏనుగురు మోసుకుపోతున్నట్లే అనిపించింది నాకు. మొన్న కూడా గిట్లనే ముంగల ఒకటి ఎనకొకటి రెండు సిలిండర్ల సైకిల్ వెనబెట్టుకొని ఒకడు పోతున్నాడు. ఊర్ని గీనెవరో? నేను పోతాయిక. గింత చిత్రం చూసినాక నా కండ్లు తిరుగుతున్నాయి. గిది మామూలు చిత్రం కాదు. ఓ కొడుక, ఇదేం చిత్రం రా నాయన? ఎద్దుల బండి మీద మోటార్ సైకిల్ ను మోసుకుపోవంగా చూసినాం గాని గీడ మోటార్ సైకిల్ మీదనే ఎద్దును కూసోబెట్టుకొని పోతున్నాడు. వెనుక కాళ్ళు ముంగటి కాళ్ళు మలిసి కట్టి అటు ఇటు గట్టిగా తాళ్ళు కట్టి మనిషి లెక్కనే బండి మీద కూసోబెట్టుకొని పోతున్నాడు. మెల్లగా కూడా పోతలేడు. మళ్ళా ఏగిరం ఏగిరం ఉరికిస్తున్నాడు బండిని. ముఖం చక్కగా అనిపిస్తలేదు గాని నీకు దండేసి దండం పెట్టాలనే. నీ అవ చిన్న లేగనన్న కాదు, చెలుక దున్నే ఎద్దు. శివుని గుళ్ళే నంది లెక్కనే ఉన్నది. మీదికెళ్ళి దాని కొమ్ములు చూసిర్రా. కాళ్ళు నొప్పి లేచి దానికి తిక్క లేచి ఒక్కసారి తలికా ఇసిరిగొచ్చిందంటే గా బంజెడు పోతుందో మంచెడు పోతుందో తెలియదు. ఏ ధైర్యంతో దాని గంత చిన్న బండి మీద మోసుకపోతున్నాడో తెలియదు. గాని అది కూడా కుక్క పిల్ల కూస్తున్నట్టే కదలకుండా కూస్తున్నది. జర్ర బరువు ఎక్కువ ఉన్న మనుషులే 2 చక్రాల బండి మీద పోవాలంటే తాపకోసారి అటు ఇటు మెసులుతాంటారు. అసంటిది ఈ ఎద్దెట్లా కూస్తున్నదో చూడర్రే. ఇంకా మనిషికి ఎద్దును గట్ల తీసుకుపోవాలని ఎందుకు అనిపించిందో, ఇది ఎక్కడ జరిగిందో ఏమో గాని ఈ చిత్రమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో మస్తు వైరల్ అవుతున్నది.